రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మికులు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరుకుంది. బుధవారం తాండూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు తమలో భాగంగా వినూత్నంగా నిరసన చేశారు. మండల కేంద్ర ఆవరణలో ఉన్న గుర్రాలకు తమ సమస్యల పరిష్కారం డిమాండ్ పత్రాలను వినతి పత్రంగా గుర్రాలకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, పంచాయతీ కార్మికుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె ప్రభుత్వం గుర్తించి వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల నాయకులు శాంతమ్మ వెంకటమ్మ, జిల్లాని భీమయ్య, నరసింహులు కృష్ణప్ప, నరేష్ లక్ష్మీచంద్, శ్రీనివాస్ బాలమణి తదితరులు ఉన్నారు. ప్రజాప్రతినిధులైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళ ఆస్తులు అంతస్తులు అడగడం లేదు. ఈ యొక్క కార్మికులందరికీ ఏండ్ల తరబడి వెట్టి చాకరి చేస్తుండ్రు కాబట్టి వేతనం పెంచాలి, పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అక్రమ తొలగింపు లాపాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, అదేవిధంగా సర్పంచ్ సెక్రటరీలు అందరికీ వేధింపులు అరికట్టాలి కార్మికులపై అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు మన తాండ పట్టణంలో ఏదైతే మండల కార్యాలయం దగ్గర నిర్వహించడం జరుగుతుంది. రేపు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ధర్నా జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా జేఏసీగా మన కార్మికులు సఫాయి కార్మికులందరికీ రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది కాబట్టి రేపు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించేంత వరకు నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పశువుల కొద్దికి అనగస్యంగా వ్యవహరిస్తుండ్రు మనల్ని, కాబట్టి మనల్ని అవమానపరుస్తుండ్రు. ఏదైతే చర్చలు జరిపి ఒక్కరోజు జరిపి ఇంతవరకు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండ్రు కాబట్టి నిజంగానే ఈ కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మూగజీవులైనటువంటి ఏదైతే దున్నపోతులకు కానీ గుర్రలకు కానీ గాడులకు కానీ వినతి పత్రాలు ఇస్తుండ్రు అంటే వీరి యొక్క పరిపాలన వాటి కొద్దికి అనగష్టంగా ఉంది అని చెప్పి నిదర్శనం అని చెప్పడానికి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరికీ స్పందించి మా యొక్క కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.